హలో హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఇమ్యూనిటీ బూస్ట్ టీ గురించి చూపించాలనుకుంటున్నాను. ఏం లేదండి, ఇందులో మనం హనీ, తర్వాత జామాకు, తర్వాత తులసాకు, తర్వాత చెక్క, జీలకర్ర, హనీ తీసుకుంటున్నాము. 6 ఐటమ్స్ మాత్రమే యూజ్ చేశాము దీంట్లో, ఇంకా ఏం యూజ్ చేయలేదు. ఇది మామూలుగా మీల్స్ తర్వాత తీసుకోండి డైలీ. ఒక 1 వీక్ వాడి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. తర్వాత వెయిట్ లాస్ కూడా అవుతారు దీనివల్ల. ఇది తులసాకండి, ఇమ్యూనిటీ బూస్టర్ ఇది కూడా ఒక రకంగా. ఇది జామాకు. జామాకు షుగర్ ఉండే వాళ్ళకి ఇమీడియట్గా కంట్రోల్ అయిపోతుంది. షుగర్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇమీడియట్గా కంట్రోల్ అయిపోతుంది. సో హనీ వెయిట్ లాస్ అవుతుంది, ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఇది హాట్గా తీసుకోండి. నెక్స్ట్ జీలకర్ర, ఒకటి చెక్క. ఇవి అండి మనం అనుకున్న దీంట్లో యూజ్ చేసే ఐటమ్స్, ఇంకేమీ యూజ్ చేయలేదు. సో మనం ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ఒక బౌల్లో మనము జామాకులు, తులసాకు, తర్వాత జీలకర్ర, చెక్క వేసుకొని 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. చెక్క, జీలకర్ర వేసేసుకోండి. వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఈ మనం వేసుకున్నవన్నీ పెట్టేసుకోండి. దాంట్లో పెట్టేసుకున్నారు కదా, ఇందులో ఇది బాగా మరిలి ఆకులు కలర్ చేంజ్ అవ్వాలండి. చూడండి కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. సో బాగా ఉడికిపోయిన తర్వాత అవి సో కలర్ చేంజ్ అయిపోయాయి. సో దీన్ని బంద్ చేసేయండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత వడపోసుకోండి. ఇందులో హనీ 1 టేబుల్ స్పూన్, మీ ఇంట్రెస్ట్ అది స్వీట్ కోసం. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే 2 టేబుల్ స్పూన్స్ హనీ యాడ్ చేసుకోండి. సో డైలీ ఇది ఆఫ్టర్ మీల్స్ తీసుకోండి. తర్వాత 1 వీక్ తర్వాత మీకు రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నా ఛానల్ చూసారు కదండి, ఇమ్యూనిటీ బూస్టర్ టీ ఎలా ఉందో. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, వాడి చూడండి ఎలా ఉందో నాకు రిజల్ట్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.